ओम शांति शांति।
కొంచెం మీ సైడ్ ఉండండి. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సభలందరూ కూడా స్వాగతం స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మరి లింగారెడ్డి గారిని కోరుతున్నా. అలాగే శాశ్వత చైర్మన్ శ్రీ శిల్పకళ హరిదాస్ గారిని స్వామీజీని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గణేష్ గుప్త గారు ఈనాటికి సభాధ్యక్షుడిగా బాధ్యత వహిస్తున్నటువంటి తూకుండి లింగారెడ్డి గారు అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తిస్తున్నాడు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మరి లింగారెడ్డి గారిని కోరుతున్నాను. నూతన ప్రమాణ స్వీకారోత్సవం పురస్కరించడం వచ్చేసిన మరి ఇక్కడ వేదిక పైన సాములందరికీ ప్రత్యేక పాదయోగనాలు. మరి గుడి బాధ్యత నిర్వర్తిస్తున్న ఫౌండర్ చైర్మన్ ఇబ్బరాజ్ హరిదాస్ గారికి ప్రత్యేక వందనాలు. మరి ఇక్కడ ఉన్న సెక్రటరీ ముద్దురామ్ గారికి, మరి రుద్రం కాబోయే ప్రజెంట్ ముత్త గారికి, మరియు ముఖ్య సలహాదారులు చిక్మెల ఆగిప్రసాద్ గారికి, మరియు గంగాధరం గారికి, మరియు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కాళ్ళ నారాయణ గుప్త, మరియు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ మన పెద్ద జయేంద్రరావు గారు, మరి ఇప్పుడు కాబోయే జాయింట్ సెక్రటరీ గారు, మరియు కోశాధికారి కృష్ణమూర్తి గారు, మరి మన దర్శకులందరూ కూడా మన సద్గురురామం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు, మరియు వేదిక మీద ఉన్న భక్తులందరూ కూడా మన సద్గురురామం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు గుడి ప్రారంభమై కూడా 3 సంవత్సరాలకు ఇప్పుడే 4వ సంవత్సరం వస్తున్నది. మరి గుడి కూడా ఇక్కడ దత్తాదేవతల గుడి ట్రస్ట్ మెంబర్లతో పాటు మేము 2000 మంది సహకార సహకారంతో ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఈరోజు కూడా మన గుడిలో ప్రతి గురువారము యజ్ఞము, అభిషేకము, అన్నదానము, విగ్రహ పరిష్టాపన యజ్ఞం కూడా కంటిన్యూ జరుగుతుంది. మరి ఇంకో డెవలప్ ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధంగా ఈరోజు మన ప్రత్యేకించి మన పాఠశాలి కూడా ఈ గుడికి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని దీన్ని ఎంత డెవలప్ చేయడం జరిగింది అన్నగారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి గుడి కార్యక్రమంతో పాటు తర్వాత కూడా గుడిలో పైన ఇంకా గుడికితో పాటు ఈ అన్నద పిల్లలకు చదువు కోసం కానీ వృద్ధాశ్రమం గురించి ప్లాన్ చేసి ఆలోచన ఉంది. కాబట్టి దాని గురించి కూడా మన ఫౌండర్ చైర్మన్ అదర్శన్ గారు ఇతను చెప్తారు. మరి ఈరోజు ప్రత్యేకించి మనం తొలగిన సందర్భంగా అందరూ పూజ చేసుకున్నచ్చు. కాబట్టి అదే శుభ సందర్భంగా మన సద్గురురామ ట్రస్ట్ కొత్తగా ఎలక్షన్ జరిగింది. కాబట్టి అది ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఉంది. మరి ఈరోజు అది కూడా విజయవంతంగా నిర్వర్తించాలని, మరియు
वेदरंग वेदरंग सद्गुरु राम दर्शन प्रत्येक शुभ गुरुभ्यो नमः ना తల్లిదండ్రులకి ना గురుదేవులకి समस्त దేవీ దేవతలకి వేదికను అలంకరించినటువంటి పూజ్య శ్రీ శ్రీ ఉజ్జయిని ధర్మ ప్రచార ప్రముఖైనటువంటి పూజ్య శ్రీ ఆనంద సరస్వతి స్వామిజీకి పూజ్య శ్రీ గుడిమెట్ల స్వామిజీకి పూజ్య శ్రీ తోకల సాంబయ్య శాస్త్రి గారు దత్తాశ్రమాని వారి యొక్క మనవల్లాగా ఉన్నాను వారు ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇస్తనే ఉన్నారు అదే విధంగా పూజ్య శ్రీ శ్రీ విశ్వకానంద స్వామిజీ వన్నెల్కే పూజ్య శ్రీ శ్రీ నాగభూషణ స్వామిజీ పూజ్య శ్రీ శ్రీ శ్రీనివాస స్వామిజీ అదే విధంగా మా నాన్నగారైనటువంటి అంతరంగగిరి స్వామిజీ తికేంద్రపూర్ స్వామిజీకి పాదపద్మాలకు తిరుగుమంచి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తుల యొక్క హార్దికలకు తిరుగుమంచి సాష్టాంగంగా నమస్కరిస్తూ ఈ దేవాలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటటువంటి విషయానికి కొద్దిగా ప్రస్తావన చేయమని మా అధ్యక్షుల వారు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తా నేను దేవాలయానికి సంబంధించినటువంటి ఆలోచనకు సంబంధించినటువంటిది 2003 లో ఆలోచన వచ్చిన తర్వాత ఇంటి దగ్గర చూస్తున్నటువంటి సమయంలో ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మా ప్రబంధకారి సభ్యులైనటువంటి కమిటీ సభ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇంటి బాధల గురించి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే వచ్చి అట్లా అడుగుతున్నప్పుడు నేను వారికి ప్రస్తావన చేశాను ఏమయ్యా ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం కానీ ప్లాట్ చేస్తున్నటువంటి దగ్గర మధ్యలో దేవాలయానికి వదిలిపెట్టేటటువంటి స్థలం కానీ ఎక్కడైనా ఉన్నదని ప్రస్తావన చేసినప్పుడు గౌరవనీయులు శ్రీ మురికేర్ గవర్నర్ రాముల గుప్త గారు ఆలోచన వచ్చింది వారికి ఆ దృష్ట్యా వారు అనేక దృష్టికోణంతో ఆలోచించినప్పుడు శ్రీ గైని గంగారాం గారిని అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి అంతరెడ్డి రామరెడ్డి గారిని వీళ్ళందరూ కలిసి కూర్చున్నప్పుడు ఈ స్థలాన్ని చూపించారు ఈ స్థలంలోకి 2009 లో చూడడం జరిగింది 2012 వైకుంఠ ఏకాదశి రోజున ఈ యొక్క భూమి పూజ చేసేయడం జరిగింది అక్కడి నుండి పూజలు జరుగుతూ ఉన్నాయి 2015 లో విగ్రహాన్ని పెట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆలోచనకి అనుగుణంగా మా గురుదేవులైనటువంటి పూజ్య శ్రీ శ్రీ సత్యానంద సరస్వతి స్వామికి బ్రహ్మేశ్వర స్వామికి మా ముగ్గుర్ని లింగారెడ్డి గారిని రాముల్ గారిని అందరిని పిలిచి బిడ్డ ఇది దేవాలయం కాదు ఇది మహాక్షేత్రంగా హిందూ ధర్మానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రచారం అవుతుంది అనేటటువంటి విషయం ఆశీర్వాదం ఇచ్చి ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా మా లింగారెడ్డి గారికి రాముల్ గారికి నాకు బిడ్డ అనేక సమస్యలు వస్తాయి కానీ మీరు వదిలిపెట్టిపోకండి అని కానీ నేను వదిలిపెట్టిపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది అయినా మా గురుదేవుల యొక్క దివ్య ఆశీస్సులతో ఒక రూపకల్పన చేసిన తర్వాత శ్రీదత్త అనేటటువంటి ఒక ఇటుకను తయారు చేసి యజ్ఞానికి 1116 రూపాయలు తీసుకొని ఆ 1116 చెల్లించినటువంటి వాళ్ళకు మాత్రమే 116 రూపాయలకి ఇటుక ఇచ్చి 11 రోజులు కానీ 21 రోజులు కానీ ఆ ఇటుకకు పూజ చేసినట్టయితే ఆ పూజ చేసేటప్పుడు కూడా ఊరికే చేయకూడదు 11 రూపాయలు పక్కకు పెట్టాలి 2 పిడికల బియ్యం పక్కకు పెట్టి 11 రోజులు పూజ చేసిన తర్వాత ఆ ఇటుకే ఆ బియ్యము డబ్బులు తీసుకొని రావాలని చెప్పాము ఆ విధంగా 23 రాష్ట్రాల నుండి 28375 ఇటుకలు ఆ ఇటుకలకు పూజ చేసి ఇక్కడికి వచ్చినాయి అనేక మంది దాతల కారణాన కుల మతాలకు అతీతంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేసి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అన్ని మతాలను కలుపుకున్నటువంటి మన ధర్మం ఏదైనా ఉందంటే అది ఒక హిందూ ధర్మమే హిందూ అనేది మతం కాదు అది జాతి జాతీయ జీవన విధానానికి మూలాధార భిన్నమైనటువంటి హైందవ సంస్కృతికి పూర్తి అయినటువంటి ఆ యొక్క అంశం కాబట్టి ఆ దృష్టికోణంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసి ఇప్పటి వరకు సుమారుగా 8 దేశాల్లో ఈ దేవాలయానికి సంబంధించిన సత్కూర్ ధామం పేరు మీద 8 దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా 23 రాష్ట్రాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే కార్యక్రమాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో మనకు తెలియకుండానే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఉత్సాహం కారణాన వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని మనకు తెలిపినప్పుడు మాత్రమే దాని దృష్టికోణంతో ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా
यूट्यूब चैनल प्रारंभिंचालने दत्तभक्तुल सूचन मेरे की मा कल्याण गौड़ गारु दानि चूस्तुन्नारु दानि पूर्ति चेयडानि एंटंटे वारु इंतकु मुंदु ఛానల్ నడిపినటువంటి హైదరాబాద్ లో ఛానల్ నడిపారు కంటే యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజు నుంచే ప్రారంభించేటటువంటి అంశం ఆ యూట్యూబ్ ఛానల్ ఏ గానీ ఈ దేవాలయంలో ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయని అనేక మందికి తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళకి మంగళ సూత్రాలు తెలియకుండా ఇచ్చి పెళ్లి చేసినటువంటిది ఇప్పటివరకు 37 మందికి పెళ్లి చేశాం అదే విధంగా అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకి చదువుకోవడానికి ఫీజు కట్టలేనటువంటి వారికి పెద్దవాళ్ళతోటి మాట్లాడి 93 మందికి వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకున్నటువంటి కారణాన ఇప్పుడు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు గాను 8 మంది విదేశాల్లో పని చేస్తున్నారు మన దేవాలయానికి సంబంధించిన భక్తులు ఈ విధంగా ఈ దేవాలయం నుండి నెమ్మది నెమ్మదిగా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసి కట్టుగా ఈ దేవాలయానికి కృషి చేస్తున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని మనసా వాచా కర్మను కోరుకుంటున్నాను మీ యొక్క ఆశీర్వాదం కూడా మా అందరి మీద ఉన్నట్టయితే మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది కానీ నాకున్నటువంటి ఆలోచన ప్రకారంగా ఇది కొద్ది రోజుల్లో తీర్థస్థలంగా కావడానికి ఆస్కారం ఏర్పడడానికి ఏదైతే ఉందో జగద్గురు శంకరాచార్య ఎంపీ బిల్లు విరూపాక్ష విద్యాలయ భారతి స్వామికి కామధేనువు యూనివర్సిటీకి సంబంధించిందో జల్చల్లాలో ప్రారంభించినటువంటిది ఏదైతే ఉందో 1800 ఎకరాల్లో అదే ఆ యొక్క యూనివర్సిటీ ప్రారంభమైంది మొన్ననే కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఆ పని దృష్ట్యా కొద్దిగా ఈ పని దృష్ట్యా అంటే గోశాల ఆధారంగా ఈ దేశాన్ని ఒక రకమైనటువంటి పూర్వ వైభవ స్థితికి తీసుకెళ్లాలనే దృష్టికోణంతో ఈ ఆలోచనలు ఉన్నాయి ఈ దేవాలయానికి సంబంధించింది వృద్ధాశ్రమము వేద పాఠశాల గోశాల ఇవి ఏదైతుందో ఉజ్జయిని పీఠాన్ని అడగడం కూడా జరుగుతుంది వారు రెడీగా ఉన్నారు మీరు సంస్కృతానికి సంబంధించిన ఆచారాలను తయారు చేసుకున్నట్టయితే నేను సంస్కృతానికి సంబంధించినటువంటి వేద పాఠశాలకి గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి నిధులు మా యొక్క ఎందుకంటే పర్మిషన్ కావాలంటే ఉజ్జయిని పీఠం ఇస్తుంది దేశంలో ప్రపంచంలో వేద పాఠశాలకు అనుమతి ఇవ్వాలంటే ఉజ్జయిని పీఠం ఇస్తుంది ఆ దృష్ట్యా ఉజ్జయిని పీఠాధిపతి కూడా వారు చెప్పారు మీకు వేద పాఠశాల మీరు ఎప్పుడు ఆచార్యుని చూస్తే అప్పుడు ఇంతకుముందు ఇక్కడ వేద పాఠశాల నడిచింది మనకి కరోనా సమయంలో 75 మంది పిల్లలు వచ్చేవాళ్ళు ఆ సమయంలో వేద పాఠశాల ఆగిపోయింది మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి వాటన్నిటిని కూడా సభాముఖంగా మనం వ్యక్తపరచడం సరైనది కాదు భగవంతుడు ఏదైతే ఉందో ఆ భగవంతుడు వాళ్ళ యొక్క కడుపులోకి ప్రవేశించి వారిని అందరినీ కూడా ఆశీర్వదించి వారిని కూడా ఈ దేవాలయంలో అంతర్భాగం చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ దృష్టికోణంతో మా దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇప్పుడే ట్రస్ట్ మెంబర్ అయినటువంటి శ్రీకాంత్ గారు వచ్చారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ దృష్టికోణంతో ఈ దేవాలయానికి మీ చేదోడు వాదోడుగా ఈ దేవాలయం మీది మనది మన అందరిది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేటటువంటి పద్ధతిలో ఈ దేవాలయం ముందుకెళ్తుంది ఇటువంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం కనుక నా వాణికి విరామస్సు హరి ఓం తత్ గురుభ్యో నమః అవధూత చింతన శ్రీ గురుదేవ్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అహం రుద్రం అర్ధనారేశ్వరం సర్వసుఖం ఓం నమః శివాయ ఓం నమః శివాయ आज निजामाबाद नगरी में स्थित विनायक नगर दत्तगुड़ी देवालयम यहां पर बहुत ही बड़ा आनंददायी दिन पर आप सभी का आगमन हुआ और हमारे सभी साधु संत महात्मा
अलग अलग जगह से यहाँ पधारकर यहाँ के सभी भक्तों को, भक्तों में से चुने हुए प्रेसिडेंट, सेक्रेटरी, कार्यकारिणी को आशीर्वाद आशीर्वचन देने के लिए पधारे हैं। विशेष आज का जो दिन है ये परंपरा से चल रहा है, क्योंकि हर 5 साल में अध्यक्ष की, प्रेसिडेंट की निवड होती है। उसी दौरान आज का दिन बहुत शुभ अवसर है कि नए प्रेसिडेंट का यहां पर प्रमाण स्वीकार का इस प्रोग्राम में हमें यहां के गुरुवर्य गुरु श्री संत हरिदास जी महाराज जी ने हमें निमंत्रण देकर यहां पर बुलाया है, क्योंकि उन्होंने जो कार्य किया वो बहुत ही प्रपंच और परमार्थ को लेकर चलने का उन्होंने एक बीड़ा उठाया। क्योंकि हम लोग संत महात्मा आप लोगों के लिए जन जागृति, जन कल्याण, हिंदुत्व को बचाना इस कार्य के लिए आगे बढ़ाना, शास्त्र और शस्त्र का ज्ञान देना, ये सोचकर हम भी आपके नगरी में महाराज जी के सानिध्य में और यहाँ के कार्यकारिणी के सानिध्य में पहुंच गए हैं। पर आप सभी को इस मंदिर निर्माण के लिए सभी का हाथ भार चाहिए। जब तक आप धर्म की रक्षा नहीं करेंगे तो धर्म आपकी रक्षा नहीं करेगा, क्योंकि आप धर्म के लिए तत्पर तैयार हो तो ही आने वाली पीढ़ी को हम बचा सकते। हम तो हमारा अभी कार्यकाल समाप्त होने जा रहा है, पर आने वाले बच्चों के पीढ़ी को संभालना है, इसके लिए आप सभी लोगों को आगे आना है। आगे आकर इस मंदिर में जो जो सुविधा नहीं है इस कार्यकारिणी के माध्यम से उसे बढ़ाना चाहिए। जैसे महाराज जी ने बताया कि यहाँ वेद पाठशाला निर्माण करना है, क्योंकि आपके लिए, आपके बच्चों के लिए, साधु संतों के लिए नहीं है, क्योंकि आपके बच्चे शास्त्र का ज्ञान लेंगे तो शास्त्र का ज्ञान लेंगे। जिसके पास शास्त्र है वो दुनिया पे राज कर सकता है। आप सभी के बच्चे शास्त्र बिना अधूरे हैं, क्योंकि माँ और बाप का बेटा कभी सुनने को तैयार नहीं है, क्योंकि उसे संस्कार नहीं है, क्योंकि मंदिर में आप लोग भेजते नहीं है, बच्चों के हाथ में मोबाइल थमाते हो लेकिन रामायण गीता भगवद गीता नहीं देते हो। ये सबके बच्चे चुने हुए, कुछ लोगों के घर में संस्कार अच्छे हैं, उनके बच्चे अच्छे निकले हैं और अच्छे प्रगति कर रहे हैं, लेकिन जिनके घर में संस्कार नहीं है, उनके घर में शास्त्र नहीं है, रामायण नहीं है, शिव महापुराण नहीं है, उनके बच्चे फिल्म देखने जाते हैं, प्रेम करने जाते हैं और माँ बाप को परेशानी में लाते हैं। ये कारण क्या है? ये कारण यही है कि उनको शास्त्र का अभ्यास नहीं है। आप सिखाए रहे मंदिर में कौन है, हरिदास महाराज क्या करते हैं, ये भी आपने आपके बच्चों को बताया नहीं है। अगर बच्चे मंदिर में आते हैं गुरु जी का गुरु चरण सीकर गुरु क्या करते हैं ये अगर देखते हैं तो भी बच्चे सुधर जाते हैं। पर मंदिर के बजाय आप कभी उनको मंदिर भेजते ही नहीं है, क्योंकि बच्चों की मनस्थिति नहीं है कि मंदिर में जाना। आप बोलो फिल्म देखने जाना है तो पूरे बच्चे चले जाएंगे, माँ बाप से पहले रहेंगे, मगर मंदिर में बच्चे आने के लिए तैयार नहीं है। क्योंकि हमारे इस देश में सनातन धर्म का देश है, सनातन धर्म सदियों से चलते आ रहा है, लेकिन हम लोगों ने उसे बिगाड़ दिया है। देखो जब तक घर में शास्त्र नहीं रखेंगे, शास्त्र का अभ्यास बच्चों को नहीं देंगे, तब तक बच्चे हमारे आगे जी नहीं पाएंगे। तुम जो कमा रहे हो, तुम्हारे जितने भी बिल्डिंगे हैं, खेती है, बाड़ी है, फार्म हाउस है, ये सब वो लोगों के लिए आप तैयार करके रख रहे हो। सुनो आप, अगर आप सच्चे हिंदू हैं, आप में अगर कुछ दम है, पावर है, तो बच्चों को शास्त्र का अभ्यास कराओ, शस्त्र का अभ्यास कराओ, वेद पाठशाला में भेजो,
बच्चों को संस्कृत आनी चाहिए। अगर आपके बच्चे हमारे देश में अगर संस्कृत शास्त्र सब कुछ सीखते हैं तो परदेश में जाने की जरूरत नहीं है। इसी देश में बाहर से लोग आ रहे हैं, फॉरेन कंट्री के आप देखते हो हर चैनल पर, यूट्यूब पर हर जगह पे आप देखते हो, अमेरिका, थाईलैंड, न्यूजीलैंड, बाहर से देश के लोग यहाँ अपने संस्कृति सीखने आ रहे हैं, भारत की संस्कृति, क्योंकि भारत एक ऐसा देश है सब महान पुरुषों का देश है। आप लोग अगर सुधरना चाहते हो तो शास्त्र का अभ्यास करो, अपने बच्चों को वेद पाठशाला में भेजो, अपने बच्चों को संस्कृत सिखाओ। जब तक आप ये नहीं करेंगे तब तक हमारी पीढ़ी आगे नहीं बढ़ेगी, क्योंकि हमारे पीढ़ी के लिए बहुत सारे लोग बहुत सारे देशों में करा रहे नियोजन, बोले ये तो थोड़े हैं, सुनो, क्योंकि हमारे देश की संख्या घटती आ रही है। हमारे घर में एक बेटा हो तो समझते बेटा क्या करने का है, एक बेटा हो गया एक बेटी हो गए बस, काय के लिए, वो लोगों के लिए बंदी नहीं है और हमारे लिए बंदी है। मेरे भाइयों, दो बच्चे नहीं तीन बच्चे होने दो, चार बच्चे होने दो, किसी के पास खाने पीने के लिए नहीं है तो इस आश्रम में लाके छोड़ दो, हम उनको पालेंगे, उन्हें बड़ा करेंगे, उन्हें शास्त्र और शस्त्र का अभ्यास कराएंगे। ये हमारी ताकत है साधु संतों की, ये आप लोग सुनो, क्योंकि आप लोगों की ताकत ही हमारे देश की ताकत है, हमारा भविष्य है आपके ऊपर है। आप दिन भर काम करते हो, थके होते हो, घर में जाके सो जाते हो, आपको शास्त्र का और शस्त्र का और हिंदू धर्म का कोई लेना देना नहीं है, ऐसी बात हो गई है, ये छोड़ो। आप शरीर में से पूरा निकाल के कचरा फेंक दो और एक बजरंग बली के जैसा आप तैयार हो, क्योंकि आप सभी के अंदर वो ताकत है, वो शक्ति है, उस शक्ति को जागृत करो, उस शक्ति को जागृत करने के बाद ही हमारा कुछ कल्याण होगा, तब तक कल्याण नहीं होगा। मैं इतना ही कहूंगा क्योंकि मुझे हिंदी आती है, आप लोगों को तेलुगु आता है, सब लोग तेलुगु में समझ नहीं पा रहे, हिंदी सब लोग समझते हैं, समझते हैं, सब लोग समझते। मैं यही कहूंगा मेरे माताओं और सब पिताओं को यही मेरा आशीर्वाद और वचन रहेगा, जब तक शास्त्र का अभ्यास कराएंगे नहीं तब तक हम हिंदू राष्ट्र घोषित नहीं करेंगे, हो नहीं सकता, क्योंकि हमारी बल संख्या बहुत कम है। हमारी संख्या बढ़ाओ, संख्या बढ़ाने के लिए जिनकी शादी नहीं उनकी शादी भी कराओ, इसके लिए मंदिर से सब कुछ मिलेगा, हम तैयार हैं। जितनी ज्यादा हमारी लोक संख्या बढ़ेगी उतना ही हमारा बल बढ़ेगा, जय सियाराम कहने की ताकत बढ़ेगी, तो पूरे देश में हमारा भगवा में हिंदुस्तान का हिंदू राष्ट्र हो जाए। गो माता की सेवा करते हो, अरे गो माता के लिए आप लोग एक दिन चारा नहीं डालते हो गौशाला में जाके, गौशाला में गाय भूखी मरी है, अरे गौशाला का वॉचमैन भी ऐसा हो जा रहा है सेवा कर 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 कर, क्योंकि कोई अनाज नहीं डालता, उसे घास नहीं लाके डालता, बस घर में बोलता है हम गौ माँ की सेवा करते हैं, गौ माता की पूजा करते हैं, अरे कहाँ करते हो, गौ माता की अगर पूजा करेंगे तो तुम्हारा पूरा संकट आने वाले तुम्हारे सर का कर्जा उतर जाता है। महाराज गौ माता माँ नहीं, हमारे देश की सबसे बड़ी माँ वही है, गौ की रक्षा करो, गौ की पूजा करो, गौ के लिए एक रोटी हमारे निवाले में से निकाल के रखो, गो की पूजा करने से, गाय को एक रोटी तेलिया लगा के देने से तुम्हारे संकट दूर होते हैं। मैं लिख कर देता हूं आप लोगों को, आप करो। पहले हमारे घर में कितने गायें रहते थे, आज ये गाय रखने के लिए जगह नहीं है, देखकर एक एकता देखकर एक सबके घर में स्टाइल्स बिल्डिंग बड़ी बड़ी खड़ी रही, गाड़ी रखने को जगह, कार को जगह नहीं है, लेकिन कुत्ते को हम अंदर के घर में रखते हैं कुत्ते को, लेकिन हमारे गौ माता के लिए आपके पास जगह नहीं है। अरे बिल्डिंग में कुत्ते के लिए सोफा है और गाय के लिए कचरे का डिब्बा तक नहीं है, क्यों मेरे भाई? अरे गो माता वो है हमारे 108 बीमारियां कम करती है। आप देखो आपके पूर्वज गाय का दूध पीते थे, घर में गाय रहने से गोबर से घर लिपते थे, कोई बीमारी नहीं आती थी। आज देखो खड़े घर में बीमारी है, पेट में सौ सुइया है, कितने सौ सुइया है, क्योंकि गाय नहीं,
घर में टाइल्स आई, पहले गोबर था लिपने के लिए तो कोई बीमारी नहीं आती थी, आज टाइल्स में चल रहे आप, फैशनेबल बन गए। उस फैशनेबल में ये भी फैशनेबल आ गया, डॉक्टर को पैसा भरना पड़ता है। क्यों भरना पड़ता है? इसका कारण है, क्योंकि गौ माता ही हमें हमारा जीवन सफल कराएगी। उसके पीठ से हाथ घुमाने से हमारा बीपी कम हो जाता, खाली केवल पीठ से। डॉक्टर को पैसे देने की क्या जरूरत है महाराज? अरे वो माँ है जो जैसी हमारी माँ हमारा पालन करती है, वैसे ही गौ माता हमारी और हमारा देश की रक्षण करती है। लेकिन हमें कहाँ ज्ञान है, हमें तो बस बड़े बड़े कुत्ते के पिल्ले लेके आते हैं 4,000-10,000 का घर में, और उसे वो उसके ऊपर 10 बार वो शैम्पू बड़ा बड़ा साबुन बड़ा बड़ा उसको धोने को, अरे उसको खाने को, अरे बच्चे को बिस्किट का पूड़ा नहीं देते आप लोग, और उस कुत्ते को बड़ा बड़ा पैकेट लेके आते हैं बाजार से महंगा महंगा 400-500 का। अरे काय के लिए भैया? अरे वही अगर आप काय की सेवा करो ना, सेवा करने से बीमारियां दूर होते, सेवा करने से हमारा कर्जा दूर होता, सेवा करने से हमें ताकत मिलती है। गाय का दूध हमारे लिए अमृत है, कभी पीते नहीं है क्योंकि मिलता ही नहीं है, गाय ही नहीं तो दूध कहां से मिलने वाला। अरे दूध पीने से ज्ञान बढ़ता, बुद्धि बढ़ती बच्चों की, बच्चों को गाय का दूध पिलाने से बुद्धि बढ़ती, लेकिन नहीं हम ला नहीं सकते क्योंकि आजकल हम ये सब भूल गए। मेरे भाइयों, देश को बचाना है तो दो चीज, एक गाय को बचाओ और एक संस्कृति को बचाओ। घर में बच्चों को मोबाइल देना बंद करो, नहीं तो बच्चे बिगड़ जाएंगे, माँ बाप को रस्ते पे रहना पड़ेगा, नहीं तो अनाथालय देखना पड़ेगा। महाराज मेरा बच्चा मेरे को अभी नहीं पाल रहा, भर लो महाराज ने क्या गुत्ता लिया? अरे आप बच्चों को संस्कार नहीं देते, आपके बच्चे बड़े होते आपके मार देना। अरे चल घर के बाहर जा, ये नौबत आई है हमारे देश में। अरे एक बड़ा डॉक्टर है, उसका बेटा बेटी फॉरेन में है, और बोलते हैं बाप को बोलते हैं पापा मैं पैसे भेज रहा हूं आप व्यवस्था कर लो। बाप बीमार हो गया, बुढ़ा बाप, जन्म देकर छोटे से बड़ा कर लिख कर पढ़कर ये बड़ा होकर प्रदेश में गया, वहां जाकर वहां की संस्कृति सीख गया, भारत की संस्कृति उसे पता है नहीं। अब बाप यहां मरने के लिए पलंग पे पड़ा है तो भी बेटा आने के लिए तैयार नहीं है, तो फिर ऐसे बेटे पैदा ही क्यों करते हो जो बाप के मैयत में ना आए, जो जनाजे में बोलते हैं। जब हमारे देश के बूढ़े बाप माता पिता की सेवा बच्चे नहीं कर सकते, तो ऐसे बच्चे की हमें क्या देना है? अरे ऐसा देश बनो, ऐसा शास्त्र आप अपने बच्चों को संस्कार दो कि फॉरेन के जैसा हमारा भारत बने, हमारे भारत में बाहर के लोग आके पढ़ते हैं वैसे ही हमारा देश बने। यही मैं आप लोगों को कहना चाहता हूँ बार बार, क्योंकि आप डेली मंदिर में आना चाहिए, डेली समय नहीं मिलता है, कोई जॉब पे जाता है, कोई नौकरी व्यवसाय करता है, तो ऐसे लोग भी समय निकालकर 8 दिन में एक बार तो भी मंदिर में आना जरूरी है। मंदिर में ट्रस्टी है, ट्रस्टी लोग क्या करते हैं क्या नहीं है उनके ऊपर भी आप भक्तों का देखना करना मालूम लेना। और मैं यहाँ के गुरुदेव हरिदास जी महाराज जी से भी मैं कहता हूँ कि आप अगर सच में गुरु जैसे रहते हो, गुरु के जैसे हो, और गुरु होने के कारण इतनी जनता आप इकट्ठा कर सकते हो, तो आप गुरु के जैसे पावर लाओ, पावर समिति का कार्य है कि हमारे मंदिर में कितने गाई हैं, कितने पुजारी हैं, कितनी व्यवस्थाएं हैं, रहने के लिए कितने हॉल हैं, ये सब आपका कार्य है, आप देखना है। मंदिर चलाने के लिए धन इकट्ठा करना है, अगर धन मांगने से नहीं मिलता तो प्रोग्राम लगाइए, बड़े बड़े प्रोग्राम से हमारे भक्त लोग जो भी दान दक्षिणा देते हैं उसके ऊपर मंदिर चलता है। फॉरेन से भी फंड आते हैं मंदिर को, क्योंकि जो जो लोग जिनके पास वस्त्र नहीं है, जिनके पास खाने के लिए एक समय का भोजन की व्यवस्था नहीं है, उन लोगों के लिए मंदिर से प्रयास करकर एक समय का भोजन यहाँ लगाने का प्रयास कीजिए। मैं प्रेसिडेंट कार्यदर्शी जो भी हमारे मेंबर हैं सभी को कहता हूँ कि ऐसी
अंदर क्षेत्र की योजनाएं हमारे मंदिर से चलनी चाहिए, क्योंकि भूखे लोग लाइन से घूमते हैं, रोड पे घूमते हैं, उन लोगों को भोजन की व्यवस्था आप लोग करो। जिनके पास बच्चे हैं उनको पढ़ाने की ताकत नहीं है, ऐसे बच्चों को हमारे मंदिर से पढ़ाओ। यहाँ वेद पाठशाला खोल कर उन्हें वेदों का कांग्रेस प्रमुख अभ्यास कराओ। यहाँ गौशालाएं हैं लेकिन गौशाला की व्यवस्था पूरी नहीं हो पा रही, तो मैं कमिटी से कहूंगा कि आप सब तैयारी कर गौशाला चलाओ। इतना ही कहूंगा और मैं मेरे बढ़ते शब्द को रुकाऊंगा। हर हर महादेव, हर हर महादेव, सबको सबको एक बार तीन बार बोलना है, जय सिया राम, 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 जय सिया राम। श्री श्री सद्गुरु धाम धार्मिक सेवा समस्त दत्तात्रेय प्रमाद स्वीकार महोत्सवानिकि विचेसिनटुवंटि ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలందరికీ నా నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రమాణ స్వీకారం నూతనంగా ఎన్నుకోబడినటువంటి పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అన్నా తమ్ముళ్ళకి, పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం గుడికి వస్తున్నామా పోతున్నామా మొక్కుతున్నామా అనకుండా ఇక్కడ గుడిలో ఇక్కడ అందరం కలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది మనం నేర్చుకుంటూ మన పిల్లలకి కూడా నేర్పించాలి. ఇక్కడ మనం వాళ్ళకి ఏం సంపాదన ఎంత ఆస్తి ఇస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, వాళ్ళకి ఎలాంటి పద్ధతులు నేర్పిస్తున్నామో మనం మన తల్లి విలువ, మన గురువుల విలువ, మన అక్క చెల్లెల విలువ కూడా నేర్పియాలి వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి. నేను అదే కోరుకుంటున్నాను. మనం ఇక్కడ నేర్చుకునే అన్ని మనం మన పిల్లలకి కూడా నేర్పించాలి. మనమే వస్తున్నామని కాకుండా మన పిల్లలకి కూడా కుదిరినప్పుడు, ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు కూడా మన పిల్లలందరినీ కూడా ఇక్కడికి గుడికి తీసుకురావాలి. ఇక్కడ ఇక్కడ జరుగుతున్న విషయాలందరికీ వాళ్ళకి కూడా తెలిసే విధంగా చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎన్నుకోబడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారి సద్గురుధామం ఆశ్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ, ధర్మ ప్రేమికులైన మీ అందరికీ, వేదికను అలంకరించినటువంటి ధర్మాన్నే వారి జీవితంగా భావిస్తూ, ధర్మాన్నే నిష్ఠగా భావిస్తూ, వారి జీవితంగా భావిస్తూ ఎవరైతే స్వామీజీలు వచ్చారో వారి చరణాలకు శిరస ప్రణమిల్లుతూ ఈ వ్యవస్థనంతటినీ కూడా వారి సంకల్ప బలంతో నడుపుతున్నటువంటి ట్రస్టు చైర్మన్ అయినటువంటి శ్రీ హరిదాస్ గారి శ్రీచరణాలకి ప్రణమిల్లుతూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ జై గోమాత, జై శ్రీరామ్. అయితే మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కువ మాట్లాడను ఎందుకంటే మీ అందరు కూడా ఆకలిస్తుంది. ఈ స్వామీజీలు ఎప్పుడు దిగుతారా ఎప్పుడు దిగుతామా అని చూస్తున్నారు, నాకు తెలుసు ఆ విషయం. అయితే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి శుభ పర్వదినం, శుభ పర్వదినం. జనరల్గా శాస్త్ర వచనం ఏంటంటే, సాధు సంతులని మనం దర్శించుకోవడానికి కబీర్దాస్ గారు అంటారు, జోజో పగు ఆగే గరే కోటి యజ్ఞ సమానం. మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా కోటి యజ్ఞాలతో సమానం అంట సాధు సంతుల దర్శనానికి. సాధు సంతుల దర్శనంతో మనలో ఉన్న అపరాధాలన్నీ కూడా నశింపబడతాయండి. కాబట్టి మీకే దర్శనం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ప్రతిరోజు మనం భౌతిక ధనాన్ని సంపాదించుకుంటున్నాం, తొలి ఏకాదశి రోజు మీ అందరి అకౌంట్లో ఆధ్యాత్మిక ధనం పడింది ఈరోజు మీ అందరు. శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉంటాయి, గోమాత ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు నేను కూడా మీలాగనే ఒక నార్మల్గా వచ్చి హరిదాస్ స్వామీజీ గారి దగ్గరికి వచ్చినప్పుడు అన్నస్వామి నా మనోబలాన్ని పెంచి నా ద్వారా ఇప్పటికి ఒక 3 ఘోషాలు సక్సెస్ఫుల్గా రన్ అయ్యే స్థితికి తీసుకొచ్చి ఇక్కడికి కొన్ని వేల మంది భక్తులు వారు నెగిటివ్ థాట్స్ తోటి అధైర్యంతో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళలో మానసిక బలాన్ని పెంచుతూ మన ఘోషాలకు కూడా, మొదటి ఘోషాలకి 1,00,000 రూపాయలు వారి ఇబ్బందుల్లో ఉండి కూడా వారి ఘోషాలకి అందరి దగ్గరికి వెళ్ళి తీసుకుని నా గోశాలకి గో సంరక్షణ తప్పనిసరిగా నువ్వు చేయాలి స్వామి,
చెయ్యి నీకు ఎటువంటి ఆటంకాలు రావు వెనకాల నేను ఉన్నా అని చెప్పి వారి మార్గదర్శకత్వంలో నడిపిస్తున్నారు. ప్రజెంట్ చిన్నాపూర్ గ్రామంలో కూడా 50కి పైగా గోమాతలు ఉన్నాయి. ఒక 4 లక్షల పైగా షెడ్ పడింది 100/30. ఇంకొక 25 ఆవులు మొన్న బక్రీద్ సమయంలో సిహెచ్ కొండూరులో అక్కడ వీడిసి ఏదైతే కొంతమంది కట్టికోడకు అమ్ముదామని ప్లాన్ చేస్తే 2-3 లక్షలు వస్తాయి కదా అనుకున్నారు. అన్నంకి సంప్రదించా మరి ఇట్లా అంటున్నారు స్వామి, ఆ 25-30 ఆవులు వస్తే ప్రజెంట్ ఆల్రెడీ ఒక సేవకుడిని పెట్టాం అడిగి కొట్టడానికి 11,000 అవుతున్నాయి. ఇంకొక వ్యక్తి అవసరం ఉంటుంది, ఇంకో 11,000 పెట్టాల్సి వస్తుంది. ఎట్లా అంటే నువ్వేం భయపడదు స్వామి, నువ్వు పెట్టు, పరమాత్ముడు ఏదో రూపంలో ముందుకు వచ్చి అతని జీతం కూడా వెళ్ళేటట్టు చేస్తాడంటే అది కూడా ఆపాం 25 ఆపులు. రేపో ఎల్లుండు ఆ గోమతలు కూడా మన దగ్గరకు వస్తాయి. గో సంరక్షణలో కట్టికోడకు వెళ్లకుండా మన దగ్గరకు వచ్చి అక్కడ ఆవులన్నీ కూడా సురక్షితంగా క్షేమంగా ఉన్నాయా లేదా అని ప్రతి నెల వారు విజిట్ చేస్తూ ఆ గోశాలను సందర్శిస్తూ మార్గదర్శకత్వం చేస్తూ గోశాలను ముందుకు నడిపిస్తున్నందుకు వారికి మరొకసారి పాదాభివందనం చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే వారి సంకల్ప బలంతో మన మందిర నిర్మాణం చేశారు, నిర్మాణం చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. పరీక్ష లేకుండా సాక్షాత్ శ్రీరాముల వారిని ఇడవలేదు ఆ రోజుల్లో త్రేతాయుగంలో. వారిని కూడా ఈరోజు సాధు సంతులు అన్న తర్వాత పరీక్షలు ఉంటాయి. వారు అన్నిటికీ నెగ్గుకొని ఒక దాదాపు 30-40-50 మందితోటి కమిటీని ఏర్పాటు చేసి డిఫరెంట్ సైకాలజీ ఉన్నవాళ్ళు అందరినీ కూడా సమన్వయం చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు వాళ్ళు మీ అందరికీ కూడా పంచుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా వారికి సహకరించవలసిందిగా సవినీయంగా మనవి చేస్తూ శ్రీ పిట్ల కృష్ణ స్వామి మహారాజ్ గారు అక్కడి నుంచే వారి ఆశీర్వాదాన్ని మనకు అందిస్తున్నారు, వస్తున్నారు దారిలో. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హరిదాస్ మహారాజ్ గారికి మరొకసారి సవినీయంగా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా గోమాత శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారి పూర్ణ ఆశీర్వాదాలు ఉండాలని, మీ అందరికీ కూడా భౌతిక సంపదతో పాటు ఆధ్యాత్మిక సంపద ఈ రోజు నుంచి పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోల్ సత్య సనాతన వైదిక ధర్మకి జై, గోమాతకి జై, అఖండ భారత్ మాతకి జై, సబ్ సాధు సంతనికి జై, అప్నే అప్నే మాతా పితాకి జై. శ్రీ సద్గురు స్వామీజీలు మఠాధిపతులందరికీ కూడా పాదపద్మములకు నమస్కారం చేస్తూ మరి హరిదాస్ అన్న గారికి కూడా నమస్కారం చేస్తూ మీరు వచ్చినటువంటి భక్తులందరికీ అన్నలకు అక్కలకు అందరికీ కూడా జై హనుమాన్, జై జై హనుమాన్. మరి ఈరోజు శుభదినం, ఏకాదశి, తొలి ఏకాదశి రోజు మనం అందరం కూడా ఇక్కడ కలిసినమంటే చాలా ఆనందం, అద్భుతం. యాక్చువల్గా ఈ ఏకాదశి రోజు భగవద్ దర్శనం కానీ సాధువుల దర్శనం కావాలి, అది మనకు అనుకోకుండా అన్నీ కూడా మనకు కలిసి వచ్చేసాయి. చాలా అద్భుతము. ఈ ఆనందాన్ని మనం అందరం మన కుటుంబానికి కూడా పంచుకునే యోగం మనకు దొరికింది. మరి అందరూ ఏకాదశి అంటే అందరు కూడా ఉపాసన చేస్తారు, అంటే ఏం తినరు, మనకు ఆకలి లేదు ఇప్పుడు, ఏం లేదు, ఓన్లీ పాలో ఏ పండో తింటారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పెట్టిన కార్యక్రమంలో చాలా విజయవంతం ఎటువంటిదంటే ఇన్ని ఏళ్ల కష్టం మనము ఈ ఫలితాన్ని మనం అందరం పంచుకుంటున్నాం. ఒకప్పుడు ఇదంతా చెట్లతోటి ఎలా ఉండేనో అదంతా మారిపోయి ఒక భవ్య మందిరంగా మారిపోయింది. మనం అందరం ఇక్కడ కలిసి కూర్చొని స్వామివారి యొక్క నామస్మరణ చేసుకునే యోగం మనకు దొరికింది. ఆ యోగాన్ని కల్పించినటువంటి అన్నగారికి అనేక శుభాకాంక్షలు. మరియు ఇప్పుడు వచ్చే కమిటీ కూడా దీన్ని ఇంకా ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇంకా మనం చేయుతనియాలి. మనం అందరం కూడా వాళ్ళని సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్దామని చెప్పుకుంటూ మరి ఏదైతే గురువు లేని విద్య గుడి విద్య, మనం సాక్షాత్ దత్తాత్రేయ గురువు గారిని మనం ఇక్కడ ఉంచుకున్నాం కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మన పైన తప్పనిసరి ఉంటుంది. అదేవిధంగా మన ఆంజనేయ స్వామి లేని ఊరు లేనే లేదు, గల్లీ లేనే లేదు. చచ్చినా పుట్టినా ఏది కావాలన్నా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాం. మరి ఆయన అనుగ్రహం దొరకాలంటే మనం ఆయన స్మరణ కూడా చేయాలి, బలం రావాలి, అష్టసిద్ధులు నవనిధులు అన్ని రావాలంటే ఆయన స్మరణ చేయవలసిందే. మరి అటువంటి ఆంజనేయ స్వామిని నేను గత 40 సంవత్సరాల నుంచి అన్నగారి యొక్క ఆశీర్వాదంతో, మన అమ్మ నాన్న వాళ్ళ ఆశీర్వాదంతో నేను నడిపిస్తున్నా. ఈ గత ఈ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో 100 దీక్ష భక్తులు తయారు చేశారు. గ్రామస్థాయి ప్రతి గ్రామస్థాయి లోపల 200 గుళ్ళు ఆంజనేయ స్వామి గురు ప్రతిష్టాపన చేయించారు మన ఆధ్వర్యం లోపల. అదేవిధంగా మరి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఒక స్టేజ్ పైకి తీసుకురావాలని చెప్పేసి ఈ ఆధ్యాత్మిక తీసుకురావాలని చెప్పి అమ్మలకు చెప్పేది ఏంటంటే
ప్రతి ఒక్కరు కూడా బొట్టు తప్పనిసరిగా పెట్టుకోండి, చేతులు గాజులు తప్పనిసరిగా వేయండి, మీ పిల్లలు కూడా వేపించండి. ఏదైతే ఎంట్రుకలు వీరపోసి ఉండకూడదు, వీరపోయడం వల్ల మీ అందరి కూడా బాగా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ వెంట్రుకల్ని కంపల్సరిగా ముడివేపియండి, లేకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి. మీకే కష్టం, అమ్మా నాన్నలకే కష్టం, అది దుష్టశక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మూడు సార్లు పారాయణం చేస్తే ఇంట్లో అనేకమైనటువంటి రకాలైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది. స్వామివారి అనుగ్రహం తప్పనిసరిగా డైలీ మూడు సార్లు హనుమాన్ పారాయణ చేయండి. మా గురువు గారి యొక్క దుర్గాప్రసాద స్వామి వారు సంకల్పం చేశారు ఏంటంటే, జనవరి 21వ తారీఖు లక్ష దీక్షా భక్తులతోటి కోటి హనుమాన్ చాచాపారం తిరుపతిలో పెట్టారు. ఆ కార్యక్రమానికి స్వామిజీ వారు అన్ని ప్రదేశాలు తిరుపుతూ జరుగుతారని, మరి అదే విధంగా మన కమిటీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లి ఏ అనాథలకు చదువు చేయడం కానీ, లేకపోతే ఆవులకు మేత పెట్టడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ముందు చేయాలి. ఎవరైనా సేవ చేయాలి, సేవాగరేతో మేవా మిలేక, భగవత్ సేవ చేస్తే కూర్చునే మిలేక. ఎవరైనా సరే పని చేసినప్పుడే కదా పైసలు ఇచ్చేది. మనం భగవంతుడికి ఏం చేయకుండా భగవంతుడు మాకు అది కావాలి ఇది కావాలి అంటే తెలుస్తారు. మనం ఏది కూడా లిస్ట్ పెట్టద్దు. స్వామి మా శరీరం మీది, మీరు ఇచ్చిన శరీరం, ఏదో సేవ చేసుకుంటా, మీ అనుగ్రహం కావాలి, మా ఆరోగ్యం బాగుండాలి, మేమందరము బాగుండాలి, అది మొక్కండి. అది కావాలి ఇది కావాలనుకోకపోతే ఏది కావాలో అదే ఇస్తాడు, మిగిలిన ఏమి ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏది కోరికద్దు, ఆరోగ్యం బాగుండాలి, మనం అందరము బాగుండాలి అనే భావన పెట్టుకొని ముందుకెళ్ళండి. ఆయన అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. నేను గత 45 సంవత్సరాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మామూలు వ్యక్తిగా ఈరోజు ఈ స్థాయికి రాగలిగానంటే ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం వల్లనే నేను ఇంత చేయగలిగాను. కాబట్టి మీరు కూడా అలా చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి కమిటీ వాళ్ళు కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లా వెళ్ళ వాళ్ళపై ఉండాలని చెప్పి, ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి, ఇంకా సేవ కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ, జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ్. గురుభ్యో నమః. ఈ రోజున మన దత్తాశ్రమంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కోసమని అందరూ ఇక్కడ సమావేశమై ఉన్నాం. అయితే దేవాలయాలు, ఆశ్రమాలు అనేటువంటివి మన హిందూ సాంప్రదాయాలని, సంస్కృతిని నిలబెట్టేటువంటి ఒక కేంద్ర. దేవాలయానికి ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలను ఈ రోజున చైర్మన్ అని, అధ్యక్షులని, మెంబర్లని అంటున్నారు. ఒకప్పుడు దేవాలయాన్ని నిర్వహించేటువంటి వ్యక్తులని ధర్మకర్తలు అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ధర్మకర్తలు అనేవాళ్ళు. విన్నారా ఈ పదాన్ని? ధర్మకర్తలు అని బోధించేటువంటి వారు. అంటే దేవాలయానికి ఉండేటువంటి కమిటీ నిర్వహించేటువంటి వ్యక్తులు వాళ్ళు ధర్మకర్తలు. అంటే ధర్మాన్ని నిలబెట్టేటువంటి ఒక వ్యక్తులు అని. మరి ఈ కమిటీ ధర్మాన్ని ఏ రకంగా నిలబెడుతుంది అనేది ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే, దేవాలయాలకు ఉండేటువంటి ఒక కమిటీలు, దేవాలయము ఓ గ్రామంలో ఉన్నట్టయితే ఆ గ్రామానికి ఉండేటువంటి ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో దేవాలయము ఆధారంగా, దేవాలయములో కులానికి స్థానము లేదు, ప్రత్యేకమైనటువంటి ఇంకే వ్యక్తులకు స్థానం కాకుండా కేవలం ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంగా దేవాలయం ముందుకెళ్ళేటువంటిది. మరి ధర్మము ధర్మము అంటారు కదా, మరి ధర్మం అంటే ఏమిటి? అందరూ రకరకాలుగా, కొందరు వేదాలు చదివినటువంటి వాళ్ళు, శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు, పురాణాలు తెలిసినటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి విద్యలు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోణంలో ధర్మం అంటే ఇది, ధర్మం అంటే అది అని చెబుతుంటారు. సామాన్య ప్రజానికానికి తెలిసేటువంటి విధంగా మరి ధర్మం అంటే ఏ రకంగా తెలుసుకోవాలి, దేన్ని ధర్మం అంటాము అని కనుక ఎవరైనా గురువులను ప్రశ్నించినట్లయితే, వాస్తవికమైనటువంటిది, సామాన్యమైనటువంటిది, అందరికీ తెలిసేటువంటిది ధర్మం అంటే ఏమిటి అని అంటే,
ना शरीर इधी ना शरीर यह शरीरा नैन ये रकम शुभ्रुकान शरीरा एवरना सूदि तो गुच्छते नोपेस्टे काबटी ने इबंध पड़ता ना शरीर ना अकने दी रक चूसा इबंध पेटक अंदर पवित्र अलंकता एट प्रती व्यक्ति अदे रक शरीरा चूसक अंदर चूड़गते वाल धर्मा निवर्ति अंत नवर तिड़ते ना इबंध पड़ता ना मनसुटी एवरना पड़ते नोपी काबटी नेवर पुटक उठा ना तिड़ते इबंध पड़ता नेवर तिटक उठा अंत देवाली ना धर्म लेटी विग्रह देंटी राति तो चयबडी मैं राति की स्पर्श उ अंत आ राति मन एवर चूस्ता भगवंत चूस्ता आ भगवंत की स्नान अभिषेक भगवंत की वस्त्र कड़ता बटल कड़ता अलंक अंत स्पर्श लेने वाटी चरण लेने वाटी राति मन भगवंत चूस्त राति चूसे भगवंत चूसे मनस मन अंदर उन्नपू मन पक्की उड़े व्यक्त मन वीधि उड़ेट व्यक्तल सड़े व्यक्तल वाल भगवंत चूडगल मैं राति भगवंत चूसे मन मन को पक्न मन वीधि मन ग्राम मन पक्न एवर इबंध पड़ती वाल सहाय से मनस अभी लेने देवालय खर्च वृधा अंत धर्मा निवर्ति का अंटे राति भगवंत रूपा चूस्ना भगवंत चूस्ना अत अलंक अत भोजन पेड़ नैवेद्यम इन रकल सेवल मन पकन उड़े व्यक्ति लपल भगवंत चूड़ लेको मैं मन को मनस मन मनुमेना काबटी आ राति भगवंत ए रकते चूस्मो आ भगवंत ए रकते पूजिस्मो आ भगवंत ए रकते आराधिस्मो अलांट व्यक्तित्व मन लपल उ अंदर लपट भगवंत चूसते अब वाले भक्त अनबड़ता अला भक्त तैयार प्रयत्न अभी धर्मकर्तल वाली कुला मता व्यक्ति की हूदा की प्रत्येक स्थाक धर्म अंटे एवरकते ये अवसरमो अभी चेस्तू एवर की एदरमो दाँ चू एवर की एदे अंदवा दाने अस्तू ये रकम सेवल चया रकम सेवल उपयोगपेटी चलते वाल धर्मकर्तन अटार काबटी इवा नूतन एवरते कमीटी प्रमाण स्वीकार चुस्ो वाल दयचे गुर्त देवालय आश्रम देवालय उच्ची इवा आश्रमा की देवालय की वस्ते प्रत्येक व्यक्ति वाको प्रत्येक स्थास्मूल व्यक्ति वो मूल स्थास्टर डबूलोक रक डबू लेने वाल रक हूदा उक रक कुलाक रकम स्थाना दयचे आश्रम देवाल अलासी अंदर की सामान स्थावी कुलाल की मताल की हूदाल की ఏ రకమైనటువంటి స్థానాలు లేకుండా కేవలం భక్తికి కేవలం ధర్మానికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలని చెప్పేసి మీ అందరిని ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆశ్రమ కేంద్రంగా చాలా రకాలుగా సేవ చేస్తున్నటువంటి హరిదాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికి హరివో బాలార్క ప్రభమింద నీల జటిలం భక్వాంతరోజవాం शांतं नाथ विलीन चित्तपवलं साधोर चरमांगरं ब्रह्माग्नये सनकाधिवे पर्वतये सिद्धये समाराधितं आत्रेयं समुपास्मये प्रतिमदा ध्येयं तथा योगिभिः गुरुदेव दत्त वास्तव देवालय निर्माण अंतरोज वरकू राव कुदर इपड़ो देवाली रोज
సంతోష పడుతున్నా అయ్యో ఇన్ని రోజులు నేను రాలేక ఎందుకు నిర్లక్ష్యం చేసినాను అని చెప్పేసి కొద్దిగా బాధ కూడా కలుగుతుంది పోతే సద్గురు ధామం యొక్క ఫౌండర్ చైర్మన్ అయినటువంటి ఇప్పగాయల హరిదాస్ గారు నన్ను పిలవటము నేను రావటం జరిగింది మరి ఏం చెప్పారు వారు పిలవటానికి సమాన స్వీకారం ఉంది ఎవరిది ట్రస్టీలది కనుక ఆ కార్యక్రమానికి సాధు సంతులు ఎందరు కూడా వస్తున్నారు స్వామి మీరు కూడా రండి అని చెప్పేసి ఆహ్వానం పలికితే నాకు సంతోషమైంది హరిదాస్ మాటనే కాకుండా సాధు సంతులు అని చెప్పేసి ఎప్పుడైతే వారు సెలవిచ్చినారో నాకు సంతోషం కలిగి సాధునాం దర్శనం పుణ్యం స్వర్చనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థానాం వందనం మోక్షదాయకమని ఆ సాధు సత్పురుషులను కనులతోనే చూస్తే మన జన్మ తరించిపోతుంది వారితోని మాట్లాడితే మనకు అచ్చేటువంటి ఒక పుణ్యము అటోనిసిగా వస్తుంది ఇటువంటి సాధు సంతులు నాకు దర్శనం చేయించినటువంటి యొక్క హరిదాస్ గారు వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఇకపోతే నన్ను రెండు నిమిషాలే చెప్పమన్నారు రెండు నిమిషాల లోపల ఏం చెప్పానో నాకు అర్థం కాదు కవీశ్వరుడైతే వెంట వెంట కవి అల్లుకుంటూ పదాలను చెట్టుకుంటూ కవిత్వం చెప్పుకుంటూ మనం ఆగమనాన్ని గల అవుతాడు అర్థం దగ్గర వెళ్ళిపోతాడు కానీ నా పరిస్థితి అలా కాదు కవి కాను కాను పండితుండను గాను వేద శాస్త్రము చదువలేదు గానం ఒకే గాయకుండను గాను నాకు ఉన్న దొక్కటే గురు దత్త భక్తి మీరు అనుకునే విధంగా హరిదాస్ గారు అనుకునే ఉండొచ్చు సాంబయ్య శాస్త్రి గారు ఆశ్రమం కట్టారు ఎంత భక్తాలు కట్టారు ఏ మహిమ ఉందో అని చెప్పేసి భ్రమసి నన్ను విడిచిండవచ్చు అని నేను అనుకుంటాను అయితే వారు అనుకునేదాకా నాకు చేసుకోలేదు నేను కవినే కాదు పండితుడే కాదు వేదం కానీ శాస్త్రం కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఏది కూడా చదవలేదు సరే మరి కొంతమంది ఏం చేస్తారు ఇటువంటి పెద్ద పెద్ద సమావేశాల లోపల సంగీతం పాడైనా కానీ ప్రజలను నేర్పిస్తాను కానీ నాకు సంగీతం లోపల కార్యక్రమాలు కూడా మరి ఏ విధంగా ఎందుకు ఎక్కినావయ్యా ఇక్కడ ఇంత పెద్ద స్టేజ్ మీదకి ఎందుకు ఎక్కావు నువ్వు అని మీరు అడగవచ్చు అయ్యా నా చెవితో నేను ఎక్కలేదు నాకు దత్తాత్రేయుని మీద చరణాల ఎందు కలిగినటువంటి యొక్క భక్తితోని మీ దగ్గరకు వచ్చినాను నేను కనుక ఈ నూతన కార్యక్రమానికి ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఎలక్ట్ అయిందో వారికి నేను ఆశీర్వాదం ఇవ్వదలుచుకున్నాను కార్యవర్గ సభ్యులు అగ్ని వలనే పవిత్రంగా ఉండాలి ఏ చెడు వార్తలు కానీ దేవాలయానికి సంబంధించినటువంటి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి యొక్క పనులను చేస్తూ భక్తులను అభిమానిస్తూ దేవాలయం అభివృద్ధికి పాటుపడాలి మరి దీనికి డబ్బు కూడా ఖర్చు అవుతుంది విశ్వరూప శ్రీమాన్భవ అన్నాడు ప్రపంచంలో మన ఎవరయ్యా శ్రీమంతుడు ఈ దేవాలయ ప్రతి సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడైనటువంటి యొక్క నారాయణమూర్తి యొక్క అంశతోని లక్ష్మీ స్థిరంగా ఉండాలి వారి పిల్లలకు వారికి దీర్ఘాయుష్మంతులై ఉండాలి ఉండి అందరూ కూడా దత్తాత్రేయ స్వామికి పూజ చేయాలి ఇక్కడ ఉండేటువంటి యొక్క స్వామి ఎవరు అనగా సమేత దత్తాత్రేయ స్వామి అక్కడ మొదలే చెప్పినాడు అనఘాంటిది చేసిన పాపాలను తొలగించేటువంటిదే అనగా ఒక్కసారి ఆ అమ్మవారి ముఖం చూస్తే
నువ్వు పాపాలన్నీ దూరమవుతాయి కనుక ఆ అమ్మవారితో సమానంగా సైతంగా స్వామివారు ఈ రోజు ఈ నిజామాబాద్ గ్రామం లోపల నిలబడి మరి ప్రత్యేకంగా పూజలు కూడా అందుకుంటున్నారు కనుక ఈ భక్తులందరూ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతోనే సంపూర్ణమైనటువంటి ఒక ఆయువు కలిగి స్వామికి సేవలు చేస్తూ సుఖంగా ఉండాలని మరి ఇటువంటి యొక్క కార్యక్రమాలు ఈ సాధు సంతుల యొక్క సమ్మేళనాలు ప్రతి సంవత్సరం అయితే బాగుంటుంది ఒక్కొక్క స్వామి ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు అంటే మనం అందరిని కూడా వింటున్నాం అందరి మాటలు నెచ్చిగా చెప్పుకుంటామా అది కాకుండా వారు చెప్పినటువంటి దాంట్లో స్వారం మాత్రం మనం తీసుకొని భరిస్తే ఈ మానవ జన్మ ధన్యమవుతుంది కనుక నాకు 2 నిమిషాలే సమయం ఇచ్చినారు కనుక మరి ఈ వేదిక మీద కూర్చున్న ఇటువంటి యొక్క సాధు సంతులకు కార్యవర్గ సభ్యులకు వచ్చినటువంటి యొక్క మీ అందరికీ కూడా దత్తుడి యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క ఆశీస్సులను అందజేస్తూ విరమిస్తున్నాను మళ్ళా తను బాగా చెప్పుకోవడం పోతే అధ్యక్షుల పదవి కాదు తల్లి
श्रद्ध ఎప్పుడూ ఏ తకవర్తనదో ఏ లకవర్తనదో ఏ నిర్వణనో అంతర్శిల వారి చేతి ఉంటది మాత్రం చెప్పిల్లు ఇదివరకు మాత్రం అంతా జీవన ఉత్పత్తి గురించి చెప్పిల్లు ఇక్కడ శ్రమ కోపాలు ముగ్గురు నలుగురు అనుకుంటా బొమ్మజాలు తెలుస్తున్నారు అమ్మాను పిలిచేది భాగ్యం ఖరీ చేసుకుంటున్నారు నాన్నను పిలిచేది భాగ్యం ఖరీ చేసుకుంటున్నారు తల్లి సేవ ఏక రుద్రాశములు పంపించి తల్లి సేవ గోవులు కట్టుకొని పాల్చేస్తున్నారు ఈ ధర్మమ కాదు తల్లిదండ్రులు మొదటి సేవలు చేయాలా తల్లి దొరకది తండ్రి దొరకడు నిన్ను నువ్వు తల్లి సేవ చేస్తే నీ కొడుకు నీ సేవ చేస్తాడు నువ్వు తల్లి సేవ ఏముంటే నీ సేవ నీకు తల్లి కొడుకు చేయాడు ఓ రాధనాడ राज्यसभा నీకిచ్చే బుద్ధి వలిగిపోయింది నీకిచ్చే సిప్ప వలిగిపోయింది తాత గడిపితే ఏది నీకు ఎట్లా అడిగలే ఊరి ఏడు ఏంటి సవరం పని చేపించి ఏంటి నువ్వు తాను చేపించి పట్టిన సభలు కట్టి అప్పుడు రాయసభ ఇంతపై కులగా ఏది ఉంటుంది అప్పుడు ఏంటంటే మన ధర్మమును మనం కలవ చేసుకుంటున్నాం మన ధర్మమును మొత్తం మీద బాగా చెడేసుకుంటున్నాం ఇంగ్లీష్ చదువు ఇంగ్లీష్ లక్షలు చదివిస్తున్నారు అది కాదు తెలుగు చదివి సంస్కృతం చదివిపోయింది భగవద్గీత చదివిపోయింది పోతల మైలో దయ్యం ఉన్నది ఆ దయ్యం ఏంటంటే పోతల నేత్ర శాలైతున్నది ఏమంటున్నా దయ్యం పోతల నేత్ర సీరియల్ సీరియల్ మీద గ్రాంట్ కొట్టే ఇంటి పక్కన పసేస్తుంది ఏమైనా సాగిస్తాడు ఆగోగ్యంగా సీరియల్ వస్తున్నది నీకు సాగిస్తాడు ఇంటి అంటున్నారు అందుకోసమనే అది పెద్ద దయ్యం పట్టింది మన ఇంట్లో ఇంకో దయ్యం వచ్చింది పుట్టిన పిల్లగాడికి పుట్టిన రెండేళ్ళ పిల్లగా ఫోన్ సర్వీస్ జరిపిస్తున్నారు హిందూ ధర్మం సత్గురునాథ్ మహారాజ్ కీ జై గురుదత్త శ్రీ గురుదత్త చిన్నగా చెప్తాను 2 నిమిషాలు నేను మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మా గురువు అయిన వంద్య మహారాజ్ యొక్క మన్మడిని దాని తర్వాత సంచరిస్తూ ఇదైనప్పుడు అర్జాస్ గురు గారి దగ్గరికి బిడ్డలాగా చేరుకున్నాను ఇక్కడ ఉన్న గురులందరి ఆశీర్వాదంతో ఒక సంకల్పం చేసుకున్నాను ఈరోజు నా గోవు అత్యావు పడుతుంది అక్కడ నెత్తురు బారుతుంది అక్కడ మనమేం చేస్తున్నాం సంతాపం తెలిపినామా 2 నిమిషాలు లేచి అదొక్కటే దయచేసి అందరు నిల్చుండి గోమాతకి సంతాపం తెలపండి మా గురుగారు అన్నారు పూజ్యుడు ఏమని కుక్కలు పెంచుతున్నాం మనం ఎందుకంటే అది రక్షిస్తుంది కాబట్టి ఎవరింటికి రాకుండా కాపాడుతుంది కాబట్టి గో ఎప్పుడు గుర్తుకొచ్చిందంటే మనకి పూజలు చేయడానికి మన దోషాలు పోవడానికి మాత్రమే గుర్తుకొస్తుంది అంటే నీ దరిద్రం తినడానికి ఊరంతా బండేసుకొని తిరగడానికి మాత్రం గో గుర్తుకొచ్చింది పూర్వము మనకు పాలు అవన్నీ కావాలి కాబట్టి పొలాలు దున్నాలి కాబట్టి ఎడ్లు కావాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మనకు దాంట్లో అవసరం లేదు కాబట్టి అది మనకు వద్దు అదే మన అది కూడా గురువులా ఉండి మాటలు మాట్లాడితే దాని సేవలు కూడా చేస్తారు రివర్స్ అయిపోయింది గురువులు ప్రజల కోసం చూసాల్సిన సమయం వచ్చింది గురువుల కోసం మీరు చూడాలి కానీ గురువులు ప్రజల కోసం చూడడం ఇది కరెక్ట్ కాదు నేను మాట్లాడుంటే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నా భార్య పిల్లలతో సైతం పక్కన పెట్టాను నా గోవును రక్షించుకోవడానికి నా వంతు ప్రయత్నాన్ని చేస్తాను ఇక్కడున్న ప్రతి గురువు నాకు ఆశీర్వాదం ఇచ్చింది
వీరి దయతో హరిదాస్ గురు గారి దయతో దినదిన శక్తిలో కానీ మా ఉజ్జయిన్ మహారాజ్ గారు కానీ సాంబయ్య శాస్త్రి గారు కానీ ఇక్కడ ఉన్న మా గుడిమెట్ల మహారాజ్ కానీ ఇక్కడంతా ఉన్న పెద్దల పాద ధూళితో వీళ్ళు వదులుతున్న అస్త్రం అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా గోవుని రక్షించుకోవడానికి నా భారత మాతను రక్షించుకోవడానికి నేను ఒక సమిధనై కాలుకాను వెలుగుతాను. ఇందులో మీరందరూ ఒక భాగం అవ్వాలి. ఎక్కడ ప్రతి ఏరియాలో ఒకటి ఆవుకి రక్షించుకోవడానికి తినడానికి ఒకటి కంచులాగా ఏర్పాటు చేయాలి. అందులో గట్టి వేయాలి. ఆలయానికి కమిటీలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలకు ఉన్నాయి. మరి గోవుకి ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఆ గోవు విషయం చెప్పిన ఏమని చెప్పినా వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు, సోది స్టార్ట్ చేసిండ్రు, ఏం చెప్పమంటారు? కష్ట సుఖాలు కాదు, కోటి జీవులను గురించి ఆలోచించాలి. కాషాయం జెండా మొయ్యడానికి ఉన్నారు, గ్రీన్ జెండా మొయ్యడానికి ఉన్నారు, వైట్ జెండా మొయ్యడానికి ఉన్నారు, మానవత్వ జెండా ఎంతమంది మోస్తున్నారండి. తోటి వాడు కష్టపడి నలుగుతూ ఉంటే వాడిని కొట్టడానికి అన్నం పెట్టారు. బియ్యం మాత్రం గుడిలో అంటే బస్తాలు ఇస్తాం. మరి అదే మనం ఎంతమంది చేస్తున్నాం? మనం తోటి వాడి కష్టంలో ఉంటే వాడి కష్టం చెప్తా ఉంటే మనం ఏదో ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటాం. దయచేసి అందరు నిల్చుండి గోమాతకి 2 నిమిషాలు గురులని చెప్పకుండా నేను చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఈ కార్యానికి మీ పెద్దలందరి ఆశీర్వాదం. మీరు మేముగా నేను ముందుకెళ్తానని ఖచ్చితంగా ఈ అందరి ఆశీర్వాదంతో యంత్ర మంత్ర తంత్ర విద్యలలో ఆరితేరి నా భారత మాతను రక్షించుకుంటానని సత్య సనాతన వైదిక ధర్మ కి హర 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 మహాదేవ శంభో శంకర హర 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 మహాదేవ శంభో శంకర హర 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 మహాదేవ శంభో శంకర శ్రీ గురుదత్త జై గురుదత్త. మౌనంగా ఉండండి అయ్యా. గోమాతకి నెత్తురు పారుతా ఉంది, అందులో నుండి వెళ్తున్నాము. ఆ రోజు కొంచెం పిక్నిక్లు ఫంక్షన్లు లాంటివి పెట్టుకోకండి. బక్రీద్ రోజు బైకాట్, పెళ్లిళ్ళకి వెళ్ళొద్దు, ఫంక్షన్లకు వెళ్ళొద్దు, పండగలు చేసుకోకండి, బాధపడండి. నందులు కనబడితే ఏం చేస్తున్నారండి మీరంతా? భక్తులందరికి చిన్న మనవి, ఈ యొక్క కార్యక్రమం ఒక 15 మీరందరికి కూడా ప్రమాణ స్వీకార పత్రాన్ని ఇవ్వడం జరిగింది. స్వామీజీ వారు చదువుతూ చెప్పిన స్వామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మరియు ఆత్మ సాక్షిగా ఆధ్యాత్మిక సామాజిక హైందవ ధర్మ రక్షణకై ఈ కార్యక్రమంలో వ్యక్తి నిష్టతో కాకుండా ధ్యేయ నిష్టతో మా దేవాలయ అభివృద్ధికి శాశ్వత చైర్మన్ గారి సూచనల మేరకు కుల మతాలకు అతీతంగా లోక కళ్యాణానికై చేయు అన్ని కార్యక్రమములలో పాల్గొని సమాజ నిర్మాణములో భాగస్వాములు అవుతామని ఆ పరమేశ్వరుని సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణము చేయుచున్నాను. ఇది వాస్తవము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
సృష్టి మీద ఉన్న ప్రకృతిని అంతా కాపాడడానికి తన పని చేసుకుంటూనే వెళ్ళిపోతాడు. అట్లా సార్థక నామధేయాన్ని ఇందూరు ప్రజలందరికి కూడా ముద్దు బిడ్డగా ఉన్నటువంటి ఈనాటి అనగా దత్తాత్రేయ కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన పిట్ల కృష్ణ స్వామికి పాదావేదనము, మరియు అదేవిధంగా వేదిక మీద ఉన్న స్వాములందరికీ పాదావేదనం చేస్తూ చైర్మన్ అజా స్వామికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మా కార్పొరేటర్ సోదరిమణికి, అదేవిధంగా వేదిక ముందున్న హిందూ సోదర సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నా నమస్కారాలు. మనందరికీ తెలుసు ఈ దత్తాత్రేయ ఆలయము హిందూ ధర్మ పరిరక్షణ గురించి, హిందుత్వ ఉద్ధరణ గురించి, మన పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకు ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో హరిదాస్ గారు ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందూరు నగరంలో అనేక మందిరాలు ఉన్నాయి, కానీ దీంట్లో ఇక్కడ ఒక ప్రత్యేకమైంది. భగవంతుడి ఆశీర్వాదంతో పాటు హిందువులు ఏదైతే చాలా చోట్ల మత మార్పిళ్ళు కానీ ఇంకా వేరే ఇబ్బందులు పడతా ఉన్నారు, ఇక్కడ మాత్రం చాలా చాలా సార్లు గర్వాపసి జరుగుతూ ఉంది. నిజంగా అద్భుతమైన విషయం. ఆయన చేస్తున్న ఈ మహోన్నత కార్యక్రమానికి మనమందరం కూడా ఒక హిందువులుగా మనమందరం కూడా చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ కార్యక్రమానికి మనమందరం సహకరిస్తామని వేదిక సాక్షిగా చెప్తూ ఈనాటి ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జయదత్త జయదత్త శ్రీదత్త శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురోరధికం తప నా గురోరధికం తత్వ నా గురోరధికం జ్ఞాన తస్మై శ్రీ గురవే నమః. వేదికను అలంకరించినటువంటి సాధు మహాత్ములందరికీ, అదేవిధంగా ధనపాల సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భగవద్బంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ఆత్మ బంధువులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ అనగా సమేతమైనటువంటి దత్తాత్రేయుని యొక్క నర్మదావాణేశ్వరుడు వాసవి కన్యకాపరమేశ్వరి మాత యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. మరి ఇందూరు జిల్లాలో అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల్లో కూడా ఇది ఒక దేవాలయంగా ఈ యొక్క ధర్మ ప్రచార స్థితిలో ఉన్నటువంటి సంఘ శక్తి ద్వారా తాను చేస్తున్నటువంటి ధర్మానికి ఉన్నటువంటి కొన్ని హాని జరుగుతున్నటువంటి విషయంలో ధర్మ పరిరక్షణ కోసం భగవద్గీత మరి మనకు మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మాన్ని కాపాడేటువంటి ధర్మం ప్రతి ఒక్కరిలో ఉంది, ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ధర్మం అనేటువంటిదే మన ధ్యేయం, ధర్మం అనేటువంటిదే మన మార్గం, ధర్మానికే ఉన్నాం, ధర్మం ఏ విధంగా మనం ఆచరించాలి అనేటువంటి విషయంలో తాను తెలుసుకుంటూ ఆ ధర్మం వైపు నడుస్తూ ఉంటే విజయం ఖచ్చితంగా సాధించగలుగుతాం. అందుకే ఐక్యత అవసరమైనటువంటిది. అనేకమైనటువంటి విషయాల్లో, అనేకమైన ఒత్తిళ్ళలో, అనేకమైనటువంటి ప్రభావాలు చూపిస్తున్నా, మరి ఈరోజు ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా గో మీద గోమే ఆకృతాసంతు గోమే సంతు పశ్చత గోమే హృదయస్సంతు భావం మధ్య సామ్య పంచగావ సముత్పన్న మహానవే
अंदर विषय आकल समय बागें एवरी एमेमे लुगर बीप समस्या को कोई उठाइए इवन होने निम्षा धर्माधर्थम प्रभवते धर्मा प्रभवते सुखम धर्मेण साध्यते सर्वम धर्मं सर्वं मिदं जगत् अंटे चाला मंदी नेनु बागुंडाले अनेदि मुंदु कोरुकुंटा ये आलयं वेल्लिना ये गुरुगारि दग्गरिकि वेल्लिना एक्कडिकि वेल्लिना नेनु बागुंडाले अनेदि मुंदु कोरुकुंटा आ तर्वात नेनु आर्थिकंगा बागुंडाले ऐश्वर्यंगा बागुंडाले कीर्ति प्रतिष्ठलु उंडाले अन्नी अन्नि रकाल वाळ्ळ भावन उंटदि पदवि परंगा कावच्चु डब्बु परंगा कावच्चु నేను ఎమ్మెల్యే కావాలని నేను ముఖ్యమంత్రి కావాలని లేదా పిల్లలు కావాలని రకరకాల కోరికలు ఉంటాయి ఇవన్నీ కూడా రావాలి అంటే అసలు ఏం చేయాలా ధర్మం ధర్మాధర్తం అంటే ఎవరు ధర్మంగా ఉంటారో వారికి అర్థం అంటే డబ్బు లభిస్తాయి నువ్వు ధర్మంగా ఉండు ధర్మాధర్తం ప్రభవతే ధర్మం ప్రభవతే సుఖం ఎవరు సుఖం కావాలనుకుంటారో నువ్వు ధర్మంగా ఉండు నువ్వు ధర్మంగా ఉంటే నీకు సుఖం ఉంటది సుఖం కావాలనుకుంటున్నావా ధర్మంగా ఉండు ధర్మేన సాధ్యతే సర్వం ధర్మంగా ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు
అధర్మంగా సాధించలేము. ఉదాహరణకు పాండవులు కౌరవులే తీసుకోండి, రాముడు రావణాసుడే తీసుకోండి, ఈ ప్రపంచంలో ఏదైనా తీసుకోండి, ధర్మం అధర్మం. ధర్మంగా ఉంటే కొద్దిగా ముందు నీకు కష్టం అనిపించచ్చు, కానీ తర్వాత అంతా సుఖమే ఉంటుంది. ఈరోజు మనం ధర్మంగా ఎవరున్నారో వాళ్ళని గుర్తు చేస్తున్నాం. ధర్మం సర్వం ఇదం జగత్ అంటే ఈ విశ్వం అంతా కూడా ధర్మం పైనే ఆధారపడి ఉంది. అహింస పరమో ధర్మ, నువ్వు ఎవరిని హింసించకు. అదే విధంగా ధర్మ హింస తథైవచ. దేవుడి చేతు ఆశీర్వాదం వెంకటేశ్వర స్వామిదే కావచ్చు, శివుందే కావచ్చు, రాముందే కావచ్చు. ఎవరిదైనా ఆలయానికి వెళ్తే, ఎవరి ఆలయానికి వెళ్ళినా ఒక చేతు ఆశీర్వాదం ఇస్తుంది, ఇంకో చేతిలో ఏముంటుంది, ఆయుధం ఉంటుంది. ధర్మంగా ఉన్నవారికి ఆశీర్వాదం, అధర్మంగా ఉన్నవారికి శిక్ష. కాబట్టి మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే అహింసో పరమో ధర్మ, ఎవరిని హింసించడం గొప్ప ధర్మం. ధర్మ హింస తథైవచ. ఒకవేళ నీ ధర్మానికి హాని కలిగిందంటే హింస చేయడానికి కూడా వినకాలకు. ఇది కూడా గొప్ప ధర్మమే. ఒక అమ్మాయిని మీ అమ్మాయిని చంపడానికి వచ్చిండు వాడు, కత్తులతో పొడుస్తానికి వచ్చాడు, వాడిని నేను హింసించద్దని చూసుకుంటే కూర్చుంటే మీ అమ్మాయి ప్రాణాలు పోతాయి. నీకంటే మూర్ఖుడు ఎవ్వరు లేడు అక్కడ. నీ ధర్మం ఏంది? తల్లిదండ్రుల ధర్మం బిడ్డని కాపాడుకోవడమే. లవ్ జిహాద్ అంటూ ఈ రోజు ఎంతో మంది అమ్మాయిలు బలవుతున్నారు. మరి ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? ఏం ఆలోచిస్తున్నారు? మనం మన పిల్లలకు చెప్పాలి, ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి, ఇది మన ఆచారం, మనం ఇలానే ఉండాలా? ఇది మన పిల్లలకు మనం నేర్పియాలి. అవసరమైతే ఆడబిడ్డ రాణి రుద్రమాదేవిగా కావాలి, లక్ష్మీబాయిగా కావాలి. ఎవడు నిన్ను టార్చర్ చేస్తున్నాడని కథం చేయి. ఇది ధర్మమే, ఇందులో తప్పు లేదు. ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలా. మీ బిడ్డలకు చెప్పండి, బిడ్డ నీకు ఎవడైనా అడ్డుపడితే, నీకు బాధ పెడితే అక్కడ ఏదైనా చంపేయడని చెప్పండి. బాధ మీద ఏకేయండి. ఇది సత్యం. ఎందుకంటే ఈరోజు అమ్మాయిలు, వీడియో చూడండి, ఒక అమ్మాయి వెళ్తుంటే ఆ అమ్మాయికి ఎంతమంది 10 మంది గుంపు కలిసి ఎంత టార్చర్ చేస్తున్నారు అనేది ఒక్కొక్క ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఒక్కొక్క అమ్మాయిని ఏం చేస్తున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అది మనం గమనిస్తున్నాం. కాబట్టి మన అమ్మాయిని మనం చైతన్యం చేసుకోవాలా, మంచిగా చెప్పుకోవాలా. తర్వాత ధర్మం ఏంది? ధర్మం రక్షతి రక్షిత. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మం మనని కాపాడుతుంది. మరి మన ధర్మం ఏంది? శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు, భగవాన్ పర ధర్మో భయాపహ. ఓ అర్జున, మన ధర్మమే మన గొప్పది, అన్య ధర్మం మనకు పనికిరాదు. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. మన సనాతన ధర్మాన్ని మనం ఆచరించాలా. అవును, స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మం అంటే నీ ధర్మం ఏంటంటే అంతరంగికంగా నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మను, పరమాత్మ యొక్క అంశాన్ని, నేను పరమాత్మను అని. నువ్వు మనిషి జన్మ ఎత్తు కూడా వ్యర్థమే. ఎందుకో గీతాలో కూడా ఏ అధ్యాయం చూడండి, యోగము 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 ఉన్నది. అంటే యోగిగా జీవించు అనేది మన సనాతన ధర్మం చెప్తుంది, మన వేదం చెప్తుంది, మన శాస్త్రం చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనం జీవించినంత కాలం ఈ గడ్డ పైన జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా యోగిగానే జీవించాలా, భోగిగా జీవించరాదు. కాబట్టి మనం యోగ సాధన చేస్తూ ఉండాలి. ఏ సాధన నీకు రాదు, కనీసం మీరు మీ పిల్లలు ధ్యానం చేయండి. ఇది ధర్మం. తల్లిదండ్రుల ధర్మం ఏంటంటే అందరు కలిసి టీవీ చూస్తూ అలాగ బట్టలు లేవు, ఏం లేవు, చెట్టు మీద ఉన్నారు హీరోయిన్లు. ఇది వాస్తవమా కాదా చెప్పండి మీరే. చెట్టు మీద ఉన్న సినిమా చూసుకుంటే పిల్లలతో ఇది సంస్కారమా? నీకే బుద్ధి లేనప్పుడు పిల్లలకే బుద్ధి వస్తుంది, నీకే జ్ఞానం లేనప్పుడు పిల్లలకి ఏమొస్తుంది? ఒక వీరుణ్ణి తయారు చేయాలా, ఒక భగత్ సింగ్ను తయారు చేయాలా, ఒక అల్లూరి సీతారామరాజును తయారు చేయాలా, ఒక రాముణ్ణి తయారు చేయాలా, ఒక హనుమంతుణ్ణి తయారు చేయాలా, మహాత్మా బసవేశ్వరుని తయారు చేయాలా? ఇలాంటి జ్ఞానివంతులు తయారు కావాలంటే బట్టలు లేని సినిమాలు చూస్తే తయారు కారు. భగవద్గీత ఇంటిలో ఉండాలా, భగవద్గీతను చదవాలా, అప్పుడు మన పిల్లలు మహాత్ములు అవుతారు. కాబట్టి మన పిల్లల్ని మహాత్ములు చేయాలంటే మంచి విచారం అందియండి. అందరు కలిసి టీవీ సీరియల్ చూడడం కంటే కాసేపు 10 నిమిషాలు మనం ఉదయం సాయంత్రం మన పిల్లల్ని కూర్చుండబెట్టుకొని భగవద్గీత శ్లోకం చదవండి, రామాయణం యొక్క విచారం ఉందండి. మన మహాత్ములు త్యాగం, ఎవరం మనం త్యాగ ధనుల వారసులం. మనము మీ గోత్రం ఏంటంటే చెప్తారు, ఆ గోత్రం అంటే ఏంటిది?
ఆ మహాత్ముల యొక్క వంశం మనం, వారి యొక్క రక్తంతో జన్మించడం మనం, వారి ఆశీర్వాదంతో జన్మించడం మనం. మరి మనం ఎట్లా ఉండాలా? హీనులుగా, దీనులుగా, అజ్ఞానులుగా ఉండద్దు, భోగులుగా ఉండద్దు. యోగుల వంశం మనం, ఋషుల పరంపర మనం, మహాత్ముల యొక్క ఎవరు నడిచారు ఇక్కడ అంటే వేద భూమి నాదేశం, యోగ భూమి నాదేశం, దైవ భూమి నాదేశం, పుణ్య భూమి నాదేశం. ఇక్కడ యోగులు మహాత్ములు సాక్షాత్తు ఆ భగవంతుడే నడిచిన పుణ్యభూమి, వారి వారసులం మనం. మరి మనం ఎట్లా ఉండాలా? మహాజ్ఞానులుగా, మహాయోగులుగా, ఆత్మజ్ఞాన సంపన్నులుగా ఉండాలా. అదే అర్థాన్ని స్వధర్మే నిరణం శ్రేయ పర ధర్మో వయాపహ. అజ్ఞానం అనేది తొలగించు అర్జున, ఆత్మజ్ఞానాన్ని పొందు అని చెప్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా మన పిల్లలకు మంచి భగవద్గీత విచారాన్ని, రామాయణం విచారాన్ని అందించాలి. మన పిల్లలు చాలామంది ఏం కోరుకుంటారంటే, నా కొడుకు జాబు కావాలా, నా కొడుకు కలెక్టర్ కావాలా, నా కొడుకు ఇంజనీరింగ్ కావాలా అనుకుంటారు. అనుకోవడంలో తప్పు లేదు. అదే మన కొడుకు కోట్ల ఆస్తి కావాలని కోరుకుంటారు కదా, అందియండి. అదేవిధంగా మన సంస్కృతి, సాంప్రదాయం, విచారం, ఆచారం ఏది ఉందో అది కూడా అందియండి. అదేవిధంగా నా కొడుకు ఒక మహాత్ముడు కావాలా, స్వామి వివేకానంద కావాలనేది మాత్రం కోరుకోండి. ఎందుకంటే ఆ వివేకానంద లాంటి మహాత్ములు తయారైతే ఈ దేశం, ఈ ప్రపంచాన్ని మార్చగలుగుతారు. అది కావాలంటే చిన్న చిన్నగా మన ఇంట్లో ఆధ్యాత్మిక విచారాన్ని అందిస్తూ, మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ధర్మంగా ఉండాలి. ఆ ధర్మమే పరమాత్మను ధ్యానం చేయడం. కాబట్టి ప్రతిరోజు మనం మన ఇంటి లోపల నీకు నచ్చిన దైవాన్ని హృదయ కమలంలో కానీ, రెండు కనుబొమ్మల మధ్యలో కానీ చూస్తూ ఆ పరమాత్మ ధ్యానం చేయాలని మీ అందరినీ కోరుతూ, అందరికీ జై మహాదేవ్. భారత్ మాతాకి జై, గో మాతాకి జై, వందే మాతరం, హర్ హర్ మహాదేవ్ అనండి. ఓం ఓం శాంతి 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 శాంతి. రామగుప్త గారు చూసుకుంటేవండి. ముఖ్య సలాదాన్ని పంచసూత్రంతో వందే పంచాచార్యాన్ జగద్గురు, పంచసూత్రంతో వందే పంచాచార్యుగా పూజమానా అభిజింద్రావర్తమేణ హిరణ్య విశ్వారతినో దేవదోమాయామిం విష్ణం వేద పుష్పాంధావాన్ విశ్వం పుష్పాన్.